Welcome to CVR Health. Jwaram, Viparitamaina Alasata, Vikaram, Vantulu, Potalo Tagani Nopi, Mudurangu Mutram, Telpurangu Malam, Joint Pains, Jaundice, E. Lakshanalu, Hepatitis Infection ni Suchistai. Sari Ramlo, Atyanta Kilakamaina Bhagam, Liver no, Hepatitis Infections Debatistai. CVR Health Channel Samar Pistuna, Andarki Arugyam Karakramamlo, Hepatitis B, Mariu, C Infections Gurinchi, Avagahana Kalukuchi Senduku, Mana Studio Lo Naru, Pramukha Surgical Gastroenterologist, Dr.D.V.L. Narayana Rao Garu. Namaste, doctor. Doctor, actually, ee roju hepatitis B and C viral infections gunichi maatladukuntunnam kabatti hepatitis B gurinchi chuste deeni gurinchi konni marini vivaralu maa prekshakulki andajestara. Hepatitis B infection aneetvantidi prapanchamanta unde rodu hepatitis infection lo most common infection. Almost manamu meeku manamu nammaleni vishayam entante population lo 10 to 20% of the people are infected with hepatitis B. Hepatitis B infection తగ్గించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయటం కానీ ఇప్పుడు WHO దగ్గర నుంచి అన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ దీని మీద దృష్టి పెట్టడం కానీ లేక హెపటైటిస్ బి డే అని చెప్పి ప్రతి సంవత్సరం జరుపుకొని దాంట్లో ప్రజలకు అవగాహన కల్పించడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా హెపటైటిస్ బి వ్యాధి అనేటువంటి అనుకున్న రీతిలో తగ్గట్లేదు. ఓకే, హెపటైటిస్ బి వ్యాధి అనేది ఏ విధంగా వస్తుంది అంటే హెపటైటిస్ బి అనే వ్యాధి అనేటువంటిది అది అంటువ్యాధి. అంటే వేరేటువంటి అంటువ్యాధుల్లాగా మనము కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల కానీ లేకపోతే వేరేటటువంటి మనకి జంతువుల నుంచి మనకి అంటుకోవటం కానీ అలాంటిది కాదు. ఇది ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అనేది మనుషుల్లోనే ఉంటుంది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి పాకాల్సిందే, వేరే రంగా వచ్చే అవకాశం లేదు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మనకి పాకుతుంది అంటే ఏ విధంగా పాకుతుంది, వేరేటటువంటి బయట ఉండేటటువంటి పదార్థాల ద్వారా కానీ బయట ఉండేటువంటి గాలి వలన కానీ బయట ఉండేటటువంటి వేరేటటువంటి మన పరిసరాల వలన కానీ పాకేది కానప్పుడు ఏ విధంగా పాకుతుంది అంటే ముఖ్యంగా మూడు రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఈ హెపటైటిస్ బి పాకేట అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చి లైంగిక సంపర్కం ద్వారా, ఇంకొకటి వచ్చి కలుషితమైనటువంటి రక్తం ఎక్కించడం ద్వారా. కలుషితమైన రక్తం ఎక్కించడంలోనే ఇంకొక పాయింట్, దాంట్లో సబ్ పాయింట్ ఏంటంటే కామన్గా ఒక ఇంజెక్షన్ ఒక పేషెంట్కి గుచ్చి ఈ యొక్క మనకి ఐవీ లైన్లో గుచ్చి అదే బ్లడ్ కంటామినేట్ అని ఇంకోటితో గుచ్చుకోవటం, ఇది ఏ విధంగా వస్తుంది అంటే ప్రస్తుత కాలంలో వచ్చి రీయూజబుల్ సిరంజెస్ అండ్ నీడిల్స్ అనేవి ఎక్కువ లేనప్పటికీ కూడా ఈ డ్రగ్ అడిక్ట్స్ అంటే వాళ్ళు ఈ నీడిల్ షేరింగ్ అనేటువంటిది వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము. అదొకటి, ఇది కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ ద్వారా రావటం అనేది. ఇంకోటి వచ్చి వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, తల్లి నుంచి పుట్టే బిడ్డకి ఈ యొక్క పసికందుకు రావటం అనేటువంటిది అదొకటి. ఈ మూడు రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సాగే అవకాశం ఉంది. డాక్టర్, ఇప్పుడు జనరల్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది జనాలకి, అంటే ఇప్పుడు ఆ జనరల్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది హెపటైటిస్ బిగా మారే అవకాశం ఉంటుందా? కాదు, బ్లడ్ ఎక్కించినందుకు వచ్చి ఇన్ఫెక్షన్స్ బ్లడ్లో ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నా బ్లడ్ ఎక్కించినా ఆ ఇన్ఫెక్షన్ వీళ్ళకి సోకొచ్చు. మలేరియా బ్లడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, టైఫాయిడ్ కూడా బ్లడ్లో ఉంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, టైఫాయిడ్ కంటామినేట్ అయినటువంటి వ్యక్తుల ద్వారా వచ్చినట్లయితే. కానీ మలేరియా అనేటువంటిది ప్లస్ ఈ యొక్క టైఫాయిడ్ లాంటివి ఏంటంటే అది టెంపరీగా ఉండి అవి మళ్ళీ దాంట్లో డెస్ట్ అయిపోతాయి. హెపటైటిస్ బి అనేది చాలా కాలం వరకు ఉంటుంది. అది కాకుండా ఇమీడియట్గా బ్లడ్ తీసి వెంటనే వాళ్ళకి ఎక్కించినైతే ఏ రకమైన ఇన్ఫెక్షన్ పాకొచ్చు. హెపటైటిస్ బి ఇది వైరల్ డిసీజ్. హెపటైటిస్ బి అయినా సి అయినా ఇది వైరసెస్ అనమాట. యాక్చువల్గా మనం కోవిడ్ వైరస్ చూసాం ఈ మధ్య, అలాగే ఇది కూడా ఒక వైరస్ అనమాట. కాబట్టి ఈ వైరస్ అనేటువంటిది ఈ శరీరంలో ఉన్నట్లయితే ఎస్పెషల్లీ ఆ వైరస్ ముఖ్యంగా ఏంటంటే వైరస్ యాంటీజెన్ అనేటువంటిది ముఖ్యంగా ఉన్నట్లయితే అది ఆ కంటామినేటెడ్ రక్తం వేరే వాళ్ళకి ఎక్కించినట్లయితే వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్, గర్భం దాల్చిన మహిళలో ఒకవేళ హెపటైటిస్ బి ఉండి ఉంటే పుట్టే బిడ్డకి వచ్చే అవకాశం ఉంటుందా? అది ఇందాక చెప్పాను నేను, గర్భం దాల్చిన మహిళకు ఉన్నట్టు పుట్టే బిడ్డకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ని పద్ధతుల ద్వారా రావచ్చని చెప్పాను కదా, ఇన్ని పద్ధతులు రావచ్చని చెప్పినట్టు కూడా ముఖ్యంగా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ హెపటైటిస్ బి కేసు అనేది వర్టికల్ ట్రాన్స్ఫర్ వచ్చినవే. అది ప్రజలకు చాలా మందికి తెలియదు. తల్లి నుంచి బిడ్డకు వచ్చినా కూడా ఇది చాలా అరుదని అనుకుంటారు, కానీ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ ఇంత ప్రెవలెన్స్లో ముఖ్యంగా ఇది ఒక ముఖ్యమైన కారణము. అదే ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తల్లి నుంచి బిడ్డకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసులు మన దేశంలో అధికంగా ఉన్నాయంటారా డాక్టర్? ఇలాంటి కేసులు మన దేశంలో కూడా అధికంగా ఉన్నాయి, ప్రపంచమంతా ఉన్నాయి, మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా పక్కనే చైనా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చూసుకుంటే వాళ్ళలో హెపటైటిస్ సి ఎక్కువగా ఉంది, మన కంట్రీలో హెపటైటిస్ సి కంటే కూడా హెపటైటిస్ బినే ఎక్కువగా ఉంది. డాక్టర్, అంటే హెపటైటిస్ బి ఎలా సోకుతుందనే వివరాలు చెప్పారు. ఇప్పుడు హెపటైటిస్ బి ఉన్న పేషెంట్ని ఎలా గుర్తించాలి, వాళ్ళలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు డయాగ్నోస్ చేసినప్పుడు తెలిసే విషయాలు ఏంటి?
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే హెపటైటిస్ బి అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకింది అనగానే మనం ఏమనుకుంటాం, ఆ జబ్బుతో ఉన్న వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకుతుంది. ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి దగ్గరలో ఉంటే అది గాలి ద్వారా మనకి వాళ్ళు తగ్గినప్పుడు ఆ యొక్క పార్టికల్స్ ద్వారా కానీ ఆ గాలి ద్వారా సోకి పక్కన ఉండొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎవరి నుంచి వస్తుంది మీకు జబ్బు? ఎవరికైతే జబ్బు ఉన్న వ్యక్తి నుంచి వస్తుంది, అర్థమైందా? ఏ జబ్బు అయినా కూడా, కానీ ఇది జబ్బు లేని వ్యక్తి వలన కూడా వస్తుంది. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే దాని ముఖ్య కారణం ఏంటంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు వాళ్ళకేమి జబ్బు ఉండదు. దీంట్లో మూడు రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు వచ్చేసేసి అస్సలు వాళ్ళకి జబ్బు ఉన్నట్టు తెలియదు, ఎప్పుడు జాండీసే రాదు వాళ్ళకి. హెపటైటిస్ అంటే జబ్బు అంటే జాండీస్, ముఖ్యంగా వాళ్ళకి జాండీస్ కామెర్లు అనేటువంటి వాళ్ళకి రావు. వాళ్ళు మామూలుగా అందరి మాదిరి వాళ్ళకి సోకుంటుంది, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. వాళ్ళు వాళ్ళకి హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ అనేది ఉంటుంది. ఈ యాంటీజెన్ అనేటువంటిది ఒకళ్ళ నుంచి ఇంకోటికి సోకినట్లయితే, ఓకే, ఇది ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఇది మీరు ఇందాకే చెప్పారు మొదట్లో, మీరు ఇంట్రొడక్షన్లోనే, ఇది లివర్ జబ్బు. దీంట్లో మనకి ఈ యొక్క మూత్రం అనేటువంటిది పసుపు రంగులో డార్క్గా రావటం, కళ్ళు అంతా పచ్చగా కావటం, ఇవన్నీ కామెర్లు రావటం, ఇవన్నీ ఉంటాయని ఆల్రెడీ చెప్పారు మీరు. అంతేనా? కాబట్టి ఇలాంటి లక్షణాలు అనేటువంటివి ఉన్నప్పుడు అది ఇన్ఫెక్టెడ్గా ఉన్నట్టు లెక్క. అర్థమైందా? అలాంటి లక్షణాలు ఏమీ లేకుండా అందరి మాదిరి నార్మల్గా ఏ విధమైన లక్షణాలు లేకుండా ఉండే వాళ్ళల్లో కూడా యాంటీజెన్ అనేది ఉంటుంది. ఇది లివర్కి సంబంధించింది కాబట్టి లివర్లో వైరస్ ఉంటుంది, ప్లస్ బ్లడ్లో కూడా వైరస్ యాంటీజెన్ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి బ్లడ్లో ఉండేది మాత్రమే పక్క వాళ్ళకి సోకుతుంది, లివర్లో ఉండేది డార్మెంట్ లివర్లోనే ఉంటుంది, లివర్ని డెస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది, దాని లివర్ని పాడు చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఈ బ్లడ్లో ఉండేదే దీనికి సోకుతుంది అనమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు. ఈ యాంటీజెన్ అనేటువంటిది పాజిటివిటీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకేం జబ్బు రాదు. వాళ్ళ వలన మనకు ఉండేటటువంటి నష్టం ఏంటంటే వాళ్ళు మన చుట్టుపక్కల ఉండేటటువంటి మన సొసైటీలో అందరికీ వీళ్ళ ద్వారా పాకేట అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది. నెంబర్ టూ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది, జాండీస్ వచ్చి ఉంటుంది, తగ్గిపోయి ఉంటుంది. తగ్గిపోయిన తర్వాత వాళ్ళల్లో ఈ హెచ్బిఎస్ ఏజీ అనేటువంటిది అలాగే ఉంటుంది. ఇది పూర్తిగా హెచ్బిఎస్ శరీరంలో తొలగిపోదు, వాళ్ళ వలన వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ త్రీ ఏంటంటే వాళ్ళకి యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉంది ఇప్పుడు, ఓకే, వాళ్ళ నుంచి కూడా పక్క వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బి లక్షణాలు ఏంటో చెప్పారు, అంటే ఆ లక్షణాలు బయటపడ్డాక ఆ వ్యాధి నిర్ధారణ చేసే పరీక్షలు ఏంటి? ఈ లక్షణాలని మీరు ముందుగా మీరు చూసేటప్పుడే చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో లక్షణాల గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు చెప్పిన లక్షణాలు, మనం హెపటైటిస్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. హెపటైటిస్ వ్యాధి కాకుండా, ఓకే, ఈ యొక్క జాండీస్ ఏదైతే ఉందో, కామర్లు ఏవైతే ఉన్నాయో, హెపటైటిస్లో లివర్ డిసీజ్ వలన లివర్ జబ్బు వచ్చి లివర్ పాడైపోయినందు కానీ లివర్లో డిస్ట్రక్షన్ మొదలైనందు కానీ వస్తుంది. వచ్చినందువల్ల జాండీస్ పెరుగుతుంది. మలము తెల్లగా రావటము అనేటువంటిది మీరు చెప్పడం జరిగింది. మలము తెల్లగా రావటం యూజువల్గా హెపటైటిస్లో చాలా అరుదు, కానీ అబ్స్ట్రక్టివ్ జాండీస్, యాక్చువల్గా బైల్ ఏదైతే ఉందంటో లివర్లో ఈ బైల్ కానీ పైచరసం కానీ తయారైనప్పుడు, దీని పైచరసం అని బైల్ అని అంటారు, ఈ తయారయ్యి కింద ఇంటెస్టైన్స్లోకి వస్తుంది, పేగుల్లోకి వస్తుంది. పేగుల్లోకి ఆహార పదార్థాలు జీర్ణం కావటానికి, ముఖ్యంగా ఫ్యాట్ ఎక్కువగా జీర్ణం కావటానికి ఈ యొక్క పైచరసం అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పైచరసం ఏ నాళాల ద్వారా బయటకు వస్తుందో, బైల్ డక్ట్స్ అంటాం వాటిని, వాటిలో ఏదైనా గడ్డలు కానీ ఇంకేదైనా రాళ్ళు కానీ ఉన్నందువల్ల, అబ్స్ట్రక్ట్ చేసినందువలన, అడ్డుకున్నందువలన కనుక మనకి జాండీస్ కనుక పెరిగిపోయినట్టయితే దీన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాము. ఈ యొక్క స్టోన్స్ కానీ ఏదైనా ట్యూమర్స్ కానీ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి జాండీస్ చాలా సివియర్గా ఉంటుంది, ఎక్కువ మోతాదులో మనకి ఉంటుంది. కాబట్టి కళ్ళు పచ్చగా ఉండే కాస్త ఆల్మోస్ట్ రెడ్డిష్గా తయారవటం కానీ, యూరిన్ కూడా ఇంకా ఎక్కువ డార్క్గా కావటం కానీ, ప్లస్ బైల్ అనేటువంటిదే మనకి ఇంటెస్టైన్లో పూర్తిగా రాదు కాబట్టి, ఆ టైంలో అబ్స్ట్రక్షన్ ఉంది కదా, పూర్తి బ్లాక్ ఉంది కాబట్టి బైల్ రాదు కాబట్టి మన మోషన్ కలర్ మామూలుగా వచ్చి ఎల్లో కలర్ లేకుండా, మీరు ఇందాక చెప్పినట్టు కలర్ చెప్పారు కదా, పేల్ కలర్లో తెల్లగా మోషన్ రావడం జరుగుతుంది. అది అబ్స్ట్రక్టివ్ జాండీస్లోనే యూజువల్గా చూస్తుంటాం. అదే కాకుండా దురదలు కూడా మొదలవుతాయన్నమాట వీళ్ళకి, ఈ బైల్ సాల్ట్స్ అనేటువంటి డిపాజిషన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టయితే దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాము. యూజువల్ హెపటైటిస్లో ఒక్కొక్కసారి వైట్ కలర్ స్టూల్ వచ్చినప్పటికీ కూడా మెయిన్గా వచ్చే అబ్స్ట్రక్టివ్ జాండీస్లోనే ఇలాంటి వైట్ కలర్ స్టూల్ మనం చూస్తూ ఉంటాం. రోగ నిర్ధారణ పరీక్షల సంగతికి వచ్చేటప్పటికి, రోగ నిర్ధారణ పరీక్షలు మనం హెపటైటిస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి మనం చెప్తాము. రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తాం, ఫస్ట్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. లివర్ ఫంక్షన్ టెస్ట్లో లివర్ అనేటువంటిది యొక్క లోపల రకరకాల ఇవి ఉంటాయి, ఎంజైమ్స్ అనేటువంటి రకరకాలు ఉంటాయి, బిల్లురుబిన్ లెవెల్ ఎంత ఉంది, ఏ లెవెల్లో ఇది ఉందని అనే పరీక్షల కోసం చేస్తారు. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఏ మోతాదులో ఈ ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలుస్తుంది, ఒకటి. నెంబర్ టూ ఏంటంటే దీంట్లో ఒక కొన్ని ఆల్బుమిన్ అని ప్రోత్రామిన్ టైమ్ అని చెప్పి కొన్ని ఈ యొక్క లివర్ యొక్క సింథటిక్ ఫంక్షన్ని టెస్ట్ చేయడానికి చూస్తారు. లివర్లో చాలా ప్రోటీన్స్ తయారవుతూ ఉంటాయి,
ఆ ప్రోటీన్స్ లివర్ కనుక ఎక్కువ డ్యామేజ్ అయినట్లయితే, లేదంటే చాలా కాలం వరకు ఒక హెపటైటిస్ కనుక ఉన్నట్లయితే, క్రానిక్ హెపటైటిస్ లాగా ఉన్నట్లయితే, లివర్ సెల్స్ అనేటువంటివి ఈ యొక్క సింథసిస్ చేసేటటువంటి ఆ శక్తిని కోల్పోతాయి. కాబట్టి ఈ యొక్క ప్రోటీన్స్ రావు. ప్రోటీన్ లెవెల్స్ కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్లో భాగంగా మనం టెస్ట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఏ మోతాదులో లివర్ ఉంది, ప్లస్ క్రానిక్గా లివర్ ఉందా లేదా అనేటువంటి మళ్ళీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా అల్ట్రాసౌండ్ టెస్ట్ అని చేసి, అల్ట్రాసౌండ్లో లివర్ ఏ విధంగా ఉంది, లివర్ తోటి పక్కన ఇందాక నేను చెప్పినట్టు అబ్స్ట్రక్టివ్ జాండీస్ లాంటి ఫీచర్స్ కూడా దేంట్లో యాడెడ్గా ఉన్నాయా, లేకపోతే లివర్లో ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉందా, లేకపోతే లివర్ ఆల్రెడీ ఎక్కువ డ్యామేజ్ అయిపోయి సిరోటిక్ స్టేజ్లో వెళ్ళిపోయిందా, ప్లస్ లివర్ డ్యామేజ్ అయినందువల్ల లివర్ అక్యూట్ హెపటైటిస్ కాకుండా క్రానిక్ హెపటైటిస్ సిరోటిక్ స్టేజ్ వల్ల వెళ్ళినప్పుడు అయితే ఈ అల్ట్రాసౌండ్ ఇంకా ఎక్కువగా ఇంపార్టెంట్. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం సిరోసిస్. ఇప్పుడు ఉన్న అక్యూట్ హెపటైటిస్లో మాత్రం అడిగారు కాబట్టి అది మాత్రమే నేను చెప్తున్నాను. ఒక్కోసారి అక్యూట్ హెపటైటిస్ అని క్రానిక్ హెపటైటిస్ దారితీస్తే ఒక్కోసారి లివర్ బయాప్సీ కూడా చేసి దాంట్లో ఉండేటటువంటి ఏ స్టేజ్లో ఉందని కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. వ్యాధి నిర్ధారణ అయ్యాక అసలు ఈ హెపటైటిస్ బికి జరిగే చికిత్స ఎలా ఉంటుంది? వ్యాధి నిర్ధారణలో ఏంటంటే, ఇప్పుడు లివర్కి సంబంధించినటువంటి నేను ఆల్రెడీ చెప్పాను, ప్లస్ హెపటైటిస్ బి కూడా టెస్ట్ చేస్తారు. హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ యూజువల్గా మనం టెస్ట్ చేస్తాము. కొన్ని పరిస్థితుల్లో హెపటైటిస్ బికి సంబంధించిన వేరేటటువంటి యాంటీజెన్స్ యాంటీబాడీస్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అది మాది రోగ నిర్ధారణకు సంబంధించింది కాదు. ట్రీట్మెంట్ మనం చేయాలంటే మనకు అవసరమైన పరీక్షలు అవన్నమాట, అవి తర్వాత మనము మాట్లాడుకుందాము. ఈ లోపల మీరు అడిగినట్టు ఏమంటారు, రోగ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? లోగ నిర్ధారణ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యూజువల్ అక్యూట్ వైరల్ హెపటైటిస్ అనేది చాలా మైల్డ్గా హెపటైటిస్ వచ్చినట్టు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏం అవసరం లేదు. అందుకని జాండీస్తో ఉన్న పేషెంట్ కాబట్టి ఆకలి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారం ఎక్కువ తీసుకునే అవకాశం లేదు. వాళ్ళని ఫోర్స్ చేసి ఎక్కువ ఆహారం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒకటి అక్యూట్ కండిషన్లో. ప్లస్ కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినప్పుడు ఈ యొక్క లివర్కి బ్లడ్ సప్లై కొద్దిగా పెరుగుతుంది కాబట్టి లివర్ తొందరగా లివర్ రికవర్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. అంతకుమించి మేజర్ అనేటువంటి అవసరం లేదు. వీళ్ళకి ఫీవర్ కూడా ఈ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వెళ్ళినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఫీవర్ అనేది రాకుండా చూసుకుంటే సరిపోతూ ఉంటుంది. అది కాకుండా ఈ ట్రీట్మెంట్ విషయంలో వాళ్ళకి ఈ యొక్క సివియర్ వైరల్ హెపటైటిస్ కానీ క్రానిక్ హెపటైటిస్ ఉన్నప్పుడు మనము ఈ యొక్క టెస్ట్ ఏవైతే ఇందాక నేను చెప్పాను, సర్ఫేస్ యాంటీజెన్ అని బ్లడ్లో హెపటైటిస్ బిని డిటెక్ట్ చేసే టెస్ట్తో పాటు అదర్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎంత వైరల్ లోడ్ ఎంత ఉందని నెక్స్ట్ చూడాలి ట్రీట్మెంట్ చేయాలంటే. ఓకే, మైల్డ్ ఇన్ఫెక్షన్కి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు కాబట్టి మనం కాశ్మీర్ టు కన్యాకుమారి దగ్గర చూసినట్లయితే కొన్ని వేల మంది జాండీ స్పెషలిస్ట్ ఉంటారు, మీరు గమనించారా లేదు. జాండీ స్పెషలిస్ట్ ఎందుకు ఉంటారంటే నువ్వు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా పేషెంట్ తగ్గిపోతుంది. కాకపోతే కొంతమంది జాండీ స్పెషలిస్ట్ వాళ్ళు తెలియకుండా లివర్ని డ్యామేజ్ చేసే మందులు కూడా ఇచ్చి లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి పేషెంటు రకరకాల కాంప్లికేషన్స్లో అడ్మిట్ అయ్యేటట్టు కూడా మా యొక్క ఎక్స్పీరియన్స్లో మేము చూసాము. కానీ లివర్కి డ్యామేజ్ చేసిన వస్తువులు ఏమి ఇవ్వకుండా వాళ్ళు ఏమి ఇచ్చినా మనం తగ్గిపోతుంది, దాని తర్వాత తగ్గిపోతుంది, ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు. కాబట్టి లివర్కి సెల్ ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ పైకి తగ్గిన తర్వాత స్లోగా ఆటోమేటిక్గా బాడీని దాన్ని హీల్ చేస్తుంది అనమాట. అది కాకుండా వేరే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ గురించి మీరు అడిగినప్పుడు ఏది ఇంపార్టెంట్ అంటే, అలా ఇమీడియట్గా తగ్గకుండా సివియర్ మనకి లివర్ ఫంక్షన్ వచ్చి లివర్ ఫంక్షన్ టెస్ట్ హైలీ ఎలివేట్ అయిపోయి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉన్నా కానీ లివర్ డిసీజ్ అనేటువంటిది క్రానిక్గా మనకి దారితీసినప్పుడు అప్పుడేంటంటే లివర్ మన హెపటైటిస్ వైరల్ లోడ్ గురించి మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే టెస్ట్లు చేసేటప్పుడు ఏంటంటే నేను ఓన్లీ హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ టెస్ట్ కనుక చేసినట్టే నేను ఇన్ఫెక్షన్ ఉందని తేలుతుంది. పేషెంట్కి ఏమి ఇబ్బంది లేదు, జాండీస్ చిన్న మోతాదులో ఉందంటే పేషెంట్ స్లోగా రికవర్ అయిపోతారు. అర్థమైనా పేషెంట్ మనం ఫాలో అయితే సరిపోతుంది. అది కాకుండా తగ్గకుండా ఉన్నట్లయితే, జాండీస్ పెరుగుతూ ఉన్నట్లయితే, ఇది క్రానిక్గా దారితీసినట్టు అప్పుడు మనం వైరల్ లోడ్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. వైరల్ లోడ్ టెస్ట్ చేసేటప్పుడు ఏ రకంగా టెస్ట్ చేస్తామంటే, అది హెపటైటిస్ బి అనేటువంటి ఇది వైరస్ అని చెప్పాను ఆల్రెడీ. వైరస్లో ఒకటి డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ రెండు రకాల వైరస్ ఉంటాయి. హెపటైటిస్ బి అనేటువంటిది వైరస్ యొక్క డిఎన్ఏ, ఓకే, డిఎన్ఏని కూడా టెస్ట్ చేస్తారు. ఓకే, అది కాకుండా హెపటైటిస్ బి యొక్క కోర్ యాంటీజెన్ అంటాం. కోర్ యాంటీజెన్ అంటే అది ఇన్ఫెక్టివిటీ ఎంత ఉందని తెలిపేది. ఈ యాంటీజెన్ ఏంటంటే యూజువల్గా లివర్లో ఉంటుంది, బ్లడ్లో ఉండదు, అది లివర్లో ఉంటుంది. కానీ దానికి సంబంధించిన యాంటీబాడీ అనేటువంటిది లివర్లో ఉంటుంది, ఓకే, యాంటీ హెచ్బిసి అని. అదేవిధంగా హెచ్బిఈ యాంటీజెన్ అనేటువంటిది శరీరంలో ఉంటుంది. వీటిని కనుక చూసినట్లయితే, వీటి మోతాదుగా చూసుకున్నట్లయితే ఇది ఎంత వైరల్ లోడ్ ఉందనేది మనకు తెలుస్తుంది. వైరల్ లోడ్ అనేటువంటిది మనకు తెలిసిన తర్వాత వైరల్ లోడ్ని బట్టి పర్టికులర్ లెవెల్ కంటే ఎక్కువ కనుక వైరల్ లోడ్ ఉంది అంటే మనకి హెచ్బిఎస్ఏజీ పాజిటివిటీ ఉన్నంత మాత్రాన వైరల్ లోడ్ చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు లివర్ డ్యామేజ్ జరగదు. మనము ఎప్పుడు చేయగలిగింది ఏంది, హెపటైటిస్ బిని పూర్తిగా నిర్మూలించే అవకాశం చాలా చాలా తక్కువ, నిర్మూలించలేము ప్రాక్టికల్గా తీసుకుంటే. హెపటైటిస్ బి ఎలాగైనా ఉంటుంది, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి పాకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే మనం చేయగలిగింది.
అంతేనా? కాకపోతే ఈ యొక్క హెపటైటిస్ బి ఉన్నప్పుడు అది ఎక్కువ మోతాదులో కనుక హెపటైటిస్ బికి సంబంధించినటువంటి వైరల్ లోడ్ కనుక లేనట్లయితే అది అట్లే లో లెవెల్లో మెయింటైన్ చేస్తే అదే ట్రీట్మెంట్ సరిపోతుంది, ఇంకా వేరేం వాడాల్సిన. వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం మందులు ఇచ్చి వైరల్ లోడ్ని తక్కువలో పెట్టి ఆ తక్కువ మోతాదులో వైరల్ లోడ్ని మనం మెయింటైన్ చేస్తాము. చేసి దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్, దీనివల్ల జరిగే డ్యామేజ్ ఏంటి, స్లోగా లివర్ సెల్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయి తర్వాత ఆ హీలింగ్ ప్రాసెస్లో ఫైబ్రోసిస్ ఆ టఫ్ టిష్యూ ఫార్ అయిపోయి లివర్ అంతా గట్టిపడిపోయి ఓకే సిరోటిక్ స్టేజ్ దారితీస్తుంది. సిరోటిక్ స్టేజ్లో మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, సిరోటిక్ స్టేజ్లో పోర్టల్ హైపర్టెన్షన్ అంటాం. దానికి లివర్కి సంబంధించిన లివర్కి ఏవైతే రక్తనాళాలు రక్తాన్ని తీసుకుపోతూ ఉంటాయో ఇంటెస్టైన్స్ నుంచి, ఆ ఫైబ్రోసిస్ టిష్యూ వలన అది బ్లాక్ అయినందువలన అది బ్యాక్ ఫ్లో అయిపోయి మనకి యొక్క రక్తవాంతుల్లాగా మనకి రావటం అనేది అవకాశం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా కడుపు లోపలంతా నీరు చేరిపోతూ ఉంటుంది అనమాట, ఈ యొక్క లివర్ సర్ఫేస్ నుంచి దాని నుంచి ఈ యొక్క ఇది ఊజ్ అయినందువలన పోట్ల హైపర్ టెన్షన్ వల్ల కూడా ఈ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువైనందువలన వీటి వలన అసైటిస్ అని లోపల నీరు చేరుతూ ఉంటుంది. నీరు కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. అదే స్టేజ్ అలాగే వదిలేస్తే తర్వాత లివర్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ క్యాన్సర్ డెవలప్ అయిన తర్వాత దాన్ని కూడా మనం ట్రీట్ చేయకపోయినట్లయితే లివర్ క్యాన్సర్ ద్వారా పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే లివర్ క్యాన్సర్ డెవలప్ కాకపోయినా కూడా ఈ యొక్క సిరోసిస్ అనేటువంటి ఫర్దర్ స్టేజ్కి పోయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ వేరే ఆర్గాన్స్ మీద, లంగ్స్ మీద కానీ కిడ్నీస్ మీద దాని ఎఫెక్ట్ అయ్యి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డ్యామేజ్ని మనం తగ్గించగలిగితే పేషెంట్ బాగు చేసినట్టే అనుకోవాలి. కాబట్టి ఈ యొక్క వైరల్ లోడ్ని మనం చెక్ చేసి వైరల్ లోడ్ తగ్గించి లో వైరస్ లోడ్ తోటి మనం పేషెంట్ మెయింటైన్ చేయగలిగితే సరిపోతుంది. జీరో వైరస్ లోడ్ మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దానికోసం మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తామంటే రకరకాల యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, మనకి ఏ విధంగా అయితే మనము ఈ కరోనా టైంలో చూసాము రెమ్డెసివిర్ అని ఇట్లాంటివి, అట్లనే దీనికి కూడా రకరకాలైనటువంటి ఈ యాంటీవైరల్ డ్రగ్స్ దీనికి వాడుతూ ఉంటారు. వాటితో పాటు ఇంటర్ఫెరాన్ అనేటువంటి రకరకాల ఇంటర్ఫెరాన్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి దాంట్లో. ఆ ఇంటర్ఫెరాన్ డ్రగ్స్ ఈ రెండు కాంబినేషన్లో వాడి వైరల్ లోడ్ని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు హెపటైటిస్ బికి మీరు ఏదైతే ట్రీట్మెంట్స్ చెప్తున్నారో ఆ ట్రీట్మెంట్స్ ప్రాపర్గా తీసుకోకపోయినా, ఒకవేళ వ్యాధిని నిర్లక్ష్యం చేసినా కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అండ్ పేషెంట్ ఎంతవరకు ప్రమాదాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది? కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ వాళ్ళకి ఆల్రెడీ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉందండి. వాళ్ళు లో వైరల్ లోడ్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు. ఓకే, అది కాకుండా వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది, మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేశాము, ఆ ట్రీట్మెంట్ వాళ్ళు సక్రమంగా తీసుకోలేదు, వాళ్ళకైతే లివర్ డ్యామేజ్ ఖచ్చితంగా అవకాశం ఉంది. అక్యూట్ హెపటైటిస్ అనేది క్రానిక్ హెపటైటిస్ దారితీస్తుంది, అంటే వాళ్ళకి జాండీస్ తగ్గ లో లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది జాండీస్. దాంతోపాటు సిరోటిక్ స్టేజ్ దారితీస్తుంది, దాంతో లివర్ క్యాన్సరు లివర్ సెల్ ఫెయిల్యూర్కి దారితీసి రకరకాలైన ప్రాబ్లమ్స్ పేషెంట్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హెపటైటిస్ బికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పారు, అయితే ఇప్పుడు హెపటైటిస్ బి రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ ఏమైనా అవైలబుల్ ఉందా? అలాగే వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా హెపటైటిస్ బి వైరస్ సోకే అవకాశాలు ఉంటాయా? హెపటైటిస్ బికి డెఫినెట్గా వ్యాక్సినేషన్ ఉంది. ఇప్పుడైతే ఇప్పటి కాలంలో అయితే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఏమిటంది, మనకి పిల్లలకి ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ఇచ్చినందువలన తీసుకున్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా డిటెక్ట్ చేయటం అనేటువంటిది ఎక్కడైనా జరిగినట్లయితే దాన్ని ఇప్పుడు మన ప్రజల దృష్టిలో పెట్టకూడదు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంది, వ్యాక్సిన్ హెపటైటిస్ బి రాదు ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, దట్ వన్ హ్యాస్ టు రిమెంబర్. హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఒకవేళ కనుక హెపటైటిస్ బి వ్యాధి అనేటువంటిది ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి ఏ విధంగా వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేయటం వల్ల మనం ప్రజలను కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది వెరీ వెరీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. ఓకే, దానికి 3 డోసులు ఇస్తారు, వెరీ వెరీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. ఒక్క డోస్ తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా అది ప్రివెంట్ చేసే హెపటైటిస్ బి ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఓకే, కానీ 3 డోసులు ఇస్తారనుకోండి అది వేరే విషయం. ఓకే, కాబట్టి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకుంటే హెపటైటిస్ బి నుంచి పూర్తిగా విముక్తి పొందొచ్చు. ఆల్రెడీ హెచ్బిఎస్ఐజీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తే ఉపయోగపడదు. ఓకే, ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినాక ఒకవేళ వ్యాధి వచ్చే అవకాశం ఉంటే అది ఎంతవరకు ఎంత పర్సంటేజ్ వరకు వచ్చే అవకాశం లేదు? హెపటైటిస్ బి వచ్చిన తర్వాత, వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత వ్యాధి వచ్చే అవకాశం లేదు ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, దాని గురించి డిస్కషన్ వద్దు. ఓకే సార్, లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కంపల్సరీ, దాని మీద స్ట్రెస్ చేయాలి మనం. ఓకే, అది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు? ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు, యా రైట్, ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. డాక్టర్, ఇప్పుడు ఒకవేళ లివర్ ఒకవేళ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి ఉంటే అది కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే అవసరం పడుతుందా, లేకపోతే డ్యామేజ్ ని క్యూర్ చేసే అవకాశం ఉంటుందా? లివర్ డ్యామేజ్ కంప్లీట్ గా అయినప్పుడు దానికి ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ ని ఇందాక చెప్పాను. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్
దోస్ కాంపోనెంట్స్ వాటిని టెస్ట్ చేసి వాడు ఏ లెవెల్లో ఉంటే దాన్ని బట్టి కొంత స్కోర్ ఇస్తారన్నమాట. అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్కి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు కూడా చేసి వాటికి కూడా ఈ స్కోర్కి యాడ్ చేసి మెల్ట్ స్కోర్ అంటాం. ఓకే, అండ్ ది మోడల్ ఫర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ మెల్ట్ అంటే ఎంఈఎల్డి మెల్ట్ ఆ మెల్ట్ స్కోర్స్. అదేవిధంగా చిన్నపిల్లల్లో కనుక కొన్ని రకాల హెపటైటిస్ బితోనే హెపటైటిస్ బితో కూడా చిన్నపిల్లల్లో కూడా లివర్ డ్యామేజ్ అవకాశం ఉన్నప్పటికీ వేరేటటువంటి చిన్నపిల్లల్లో వేరే రకమైన కొన్ని జబ్బుల వలన కూడా వాళ్ళు లివర్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ పెల్ట్ స్కోర్ అంటాం పీడియాట్రిక్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అని. ఈ పీడియాట్రిక్ ఎండ్ స్టేజ్ అయ్యే మెల్ట్ స్కోర్ అనేటువంటి హై లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ 28 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ఓకే ఓకే, లివర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేసినప్పటికీ వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు ఉన్న సిమ్టమ్స్కి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది కాకుండా లివర్ సెల్ డ్యామేజే కాకుండా లివర్లో ఇంకొకటి మనం సర్జికల్ ట్రీట్మెంట్ విషయం తీసుకుంటే లివర్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పాం కదా, మనం లివర్ క్యాన్సర్ కూడా సర్జరీ చేయాలి. లివర్ క్యాన్సర్ అనేటువంటిది ఒకటే ఒక ఒక క్యాన్సర్ గడ్డ అనేటువంటిది లివర్లో ఒక భాగానికి మాత్రమే పరిమితం అంటే దాన్ని రిసెక్షన్ ఓకే దాన్ని కట్ చేసి తీసేసినందు వల్ల కూడా దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. అట్లా కాకుండా దాన్ని ఒక భాగంలో కాకుండా రెండు పక్కల లివర్ కనుక పాకినట్లయితే మరీ ఎక్కువగా ఉండి ఆ లివర్ని కాకుండా వేరేటువంటి అవయవాలకు అది పాకకుండా లివర్లోనే లిమిటెడ్గా కనుక డిసీజ్ ఉన్నట్లయితే అప్పుడు లివర్ క్యాన్సర్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ పూర్తిగా లివర్ పాడైపోయినా కానీ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్లో లేకపోయినప్పటికీ కూడా లివర్ క్యాన్సర్ ఉన్నట్లయితే ఆ క్యాన్సర్ లివర్కి మాత్రమే పరిమితం అయిపోయి వేరేటువంటి అవయవాలకు పాకకుండా ఉండేటువంటి స్టేజ్లో ఉన్నట్లయితే అప్పుడు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. డాక్టర్, ఈ మధ్య ఎక్కువగా పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది వింటూ ఉన్నాము. అసలు పెద్ద ప్రేగు ఒక ప్రాముఖ్యత ఏంటి, అలాగే దానికి క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అది పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైందనేది మాత్రం మీరు చెప్పింది కరెక్టేను. అంటే ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ చెప్తున్నారు కదా గుండెల్లో, అన్ని అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? గుండెల్లో అది ఎఫెక్ట్ అయ్యేదంటే మీరు ఇందాక వాళ్ళు చెప్పినవన్నీ మనకి స్టమక్ ఇసోఫేగస్ సంబంధించింది. స్టమక్ ఇసోఫేగస్ తర్వాత చిన్న పేగు ఉంటుంది, దాని తర్వాత పెద్ద పేగు వస్తుంది. దీనికి దానికి సంబంధం లేదు. ఒకటి, పెద్ద పేగు క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎందుకు అయింది అంటే డైటరీ చేంజెస్ అనేటువంటి ఇండియాలో కూడా ఎక్కువగా డైటరీ చేంజెస్, వెస్ట్రన్ టైప్ ఆఫ్ డైటరీ చేంజెస్ మనం ఎక్కువ తీసుకోవటం కానీ ఎక్కువ మన జంక్ ఫుడ్స్ అనేటివి ఎక్కువ తీసుకుంటూ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఇప్పుడు ఉండటం వలన వాటి వలన ఈ యొక్క డైటరీ హ్యాబిట్స్ వలన ఈ యొక్క పెద్దపేగు క్యాన్సర్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. జిఐ క్యాన్సర్స్ అన్నింటిలో కూడా పెద్దపేగు క్యాన్సర్ గురించి మనం చాలా ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటి వచ్చి పెద్దపేగు క్యాన్సర్లో వచ్చి మనం ట్రీట్మెంట్ కనుక సరైన ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే సరైనటువంటి మనకి ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి సరైనటువంటి ఆపరేషన్ చేసినట్లయితే రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి చాలా క్యాన్సర్స్తో మనం పోల్చుకుంటే. అలాంటప్పుడు అందుకనే మనం పెద్దపేగు క్యాన్సర్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందువలన లివర్ క్యాన్సర్ వస్తుంది అంటే నేను చెప్పాను, మనం తినే ఆహార పదార్థాల్లో రకరకాలైనటువంటి ఈ యొక్క జంక్ ఫుడ్స్ అలాంటివి ఓకే ఫ్యాటీ డైట్లు ఇవి తీసుకున్నందువలన ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి అది జెనెటిక్ ప్రిడిలిక్షన్ కూడా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి జెనెటిక్ ప్రిడిలిక్షన్ ఉన్నా కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అనేటివి ఇంట్రెస్ట్ మనకి తీసుకున్న ఆహార పదార్థాలు అనేటువంటి హెల్దీ ఫుడ్ తీసుకున్నట్లయితే కొంతవరకు దాన్ని రాకుండానే చూడొచ్చు మనం. యాక్చువల్గా ఆ పెద్ద పెగు క్యాన్సర్ వచ్చినట్లయితే దీనికి ఏం చేయాలా ట్రీట్మెంట్ అనేటువంటిది అంటే రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఆపరేషన్ చేసి ఆ పెద్ద పెగు తొలగించడం మెయిన్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా వీళ్ళలో కీమోథెరపీ కూడా ఇస్తూ ఉంటారు, కీమోథెరపీ మందులు కూడా ఇస్తూ ఉంటారు. ఇచ్చి ఇవన్నిటికీ కంప్లీట్గా డాక్టర్ స్టేజ్ని బట్టి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మొత్తం తీసుకున్నట్లయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అవి కాకుండా రెక్టల్ క్యాన్సర్ అంటే కీమోథెరపీ కాకుండా రేడియోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆహారపు అలవాట్ల వల్ల ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఆహారపు అలవాట్లు కాకుండా ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉంటాయా పెద్దపేగు క్యాన్సర్? కారణాలు చాలా ఉన్నాయి ఆహారపు అలవాట్లు కాకుండా. ముఖ్యంగా ఏంటంటే కొన్ని డిసీజెస్ వలన అవి పెద్దపేగు క్యాన్సర్కి దారితీస్తాయి. దాంట్లో ముఖ్యమైనది అల్సరేటివ్ కొలైటిస్ అంటాం. అల్సరేటివ్ కొలైటిస్ పెద్ద పేగులు అంతా ఒక రకరకాలైనటువంటి కురుపుల్లాగా ఫామ్ అయిపోయి ఆ మ్యూకోజ్ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది వీళ్ళల్లో. అంతేనా, దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అంటూ ఏమి ఉండవు. ఓకే, ఆటోఇమ్యూన్ డిసీజెస్ లోపల మన బాడీ లోపల రియాక్షన్స్ వలన అది డ్యామేజ్ అవుతూ వస్తుంటారన్నమాట. అలాంటి అల్సరేటివ్ కొలైటిస్కి మేము మందుల ద్వారా ట్రీట్ చేస్తూ ఉంటాము. మందుల ద్వారా ట్రీట్ చేసిన కొన్ని సంవత్సరాల తరబడి 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు అలాగే మందుల మీద డిపెండ్ కావాల్సినటువంటి అవసరం ఉండి జబ్బు అనేది తగ్గకుండా కంటిన్యూస్గా కనుక మాటి మాటికి ఈ యొక్క అల్సరేటివ్ కొలైటిస్ వచ్చి అల్సరేటివ్ కొలైటిస్లో ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళకి విరేచనాలు అయ్యి రక్త విరేచనాలు అవుతూ ఉంటాయన్నమాట. అలాంటిది కంటిన్యూస్గా ఉండి మందుల మీదనే డిపెండ్ అవుతూ ఉన్నట్లయితే అది ఆ యొక్క పేగ్ అనేది క్యాన్సర్ లాగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక ముఖ్య కారణం. అదే కాకుండా కొంతమంది కంజెనిటల్గా పాలిపోసిస్ డిసీజ్ అంటాం, రకరకాల పాలిప్స్ ఉంటాయి కంటిన్యూస్గా వాళ్ళకి, ఇవి వచ్చి జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. జెనెటిక్స్లో కొన్ని ప్రిడిలిక్షన్ అనేటువంటి ఒక కొన్ని జీన్స్ అనేటువంటివి కనుక వీళ్ళలో కనుక ఉన్నట్లయితే
వాటి వలన వీళ్ళ యొక్క పుట్టినప్పుడు పుట్టగానే కొంత వయసు వచ్చే లోపల ఈ పెద్ద పేగులో ఉండేటటువంటి ఈ యొక్క మ్యూకోజా అనేది మార్పు చెంది అది చిన్న చిన్న గడ్డల మాదిరి తయారైపోతుంది అన్నమాట. ఇదే అలాగే కనుక వీటిని వదిలేసినట్లయితే ఇది క్యాన్సర్ లాగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇవి కంజనిటల్ పాలిపోసిస్లు కాకుండా మనకి కాలక్రమేణా మనకి వేరే కారణాలు ఏమీ లేకుండా కూడా కొన్ని పాలిప్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ పాలిప్స్ కూడా మనం వెంటనే ట్రీట్ చేయకుండా డిటెక్ట్ చేయకపోవచ్చు. ఆ పాలిప్స్ కొంతమంది కొన్నిసార్లు సింప్టమాటిక్ ఉండకపోవచ్చు. కొంతమందిలో మన కడుపులో ప్రొడ్యూస్ చేయొచ్చు, కొంతమందిలో డయారియా ప్రొడ్యూస్ చేయొచ్చు, కొంతమందిలో అది బ్లీడింగ్ రావచ్చు, మోషన్ పోయేటప్పుడు బ్లడ్ రావచ్చు, ఇలాంటివి ఉండొచ్చు. ఏమి సింప్టమ్స్ లేనప్పుడు ఆ పాలిప్స్ అనేవి మనం తెలియకుండానే అవి క్యాన్సర్ లాగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఈ రకమైనటువంటి మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సే కాకుండా జెనెటిక్ డిజార్డర్స్ వలన ప్లస్ అల్సరేటివ్ కొలైటిస్ లాంటి సంథింగ్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వలన కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాస్ అంటూ ఉంటారు కదా, సో దాని ప్రాముఖ్యత ఏంటి డాక్టర్? క్లోమ గ్రంథి అనేటువంటిది ప్యాంక్రియాస్ అనేది యూజువల్గా స్టమక్ కింద భాగంలో ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క మనకి ఫంక్షన్స్ రెండు ముఖ్యంగా. ఒకటి వచ్చి కొన్ని ఎంజైమ్స్ని ఇది సెక్రెట్ చేస్తూ ఉంటుంది, కొన్ని ఎంజైమ్స్ని. ఈ ఎంజైమ్స్ అనేటువంటివి మన ఆహారము జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. ఆహారంలో మనకి పిండి పదార్థాలు, ఓకే, ప్రోటీన్స్ అవే కాకుండా మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, అన్ని మూడు రకాల అన్ని రకాల పదార్థాలు మనకి జీర్ణం కావటానికి ఉండే ఎంజైమ్స్ అన్నీ ఈ క్లోమగ్రంథి నుంచే వస్తాయి. ఓకే, అది కాకుండా దీంట్లో రకరకాల హార్మోన్స్ వస్తాయి. ఓకే, హార్మోన్స్లో ముఖ్యమైన హార్మోన్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది మన షుగర్ కంట్రోల్ చాలా అవసరం, అందరికి తెలిసిన విషయమే. ఇన్సులిన్ అనేది క్లోమగ్రంథి నుంచిగా తయారు కాకపోతే పేషెంట్స్ షుగర్ బారిన పడతారు. ఓకే, వాళ్ళకి ఇన్సులిన్ అనేది లేదు కాబట్టి, షుగర్ కంట్రోల్ కాదు కాబట్టి హై షుగర్స్ ఉంటాయి, దాన్ని డయాబెటీస్ అంటారు. కోమగంధి పనిచేయకపోవటం వలన వచ్చినటువంటి ఈ యొక్క డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. నార్మల్గా అడల్ట్స్లో వచ్చేటటువంటి డయాబెటీస్ ఏదైతే ఉందో టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు ఇక్కడ, దానివల్ల వచ్చింది కాబట్టి. నార్మల్గా మనకి షుగర్కి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు చాలామంది, దీనికి టాబ్లెట్స్ వల్ల కుదరదు, ఇన్సులిన్ ఇంజెక్షనే తీసుకోవాల్సి ఉంది. క్లోమగ్రంథి యొక్క డెస్ట్రా అయిపోయిన వలన, క్లోమగ్రంథి పనిచేయకపోవటం వలన మనకు గనక డయాబెటీస్ కనుక వచ్చినట్లయితే దాన్ని ఇన్సులిన్ ద్వారా మాత్రమే ట్రీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్లోమగ్రంథి వలన ఒకటి ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎంజైమ్స్, రెండు మనకు షుగర్ కంట్రోల్ కోసం ఇన్సులిన్. ఈ రెండు క్లోమగ్రంథి యొక్క మెయిన్ ఫంక్షన్స్. డాక్టర్, హెపటైటిస్ బి గురించి అలాగే లివర్ ప్రాబ్లమ్స్ గురించి, వాటి సర్జరీల గురించి, ట్రీట్మెంట్స్ గురించి మా ప్రేక్షకులకు మీరు చాలా విలువైన సమాచారం అందించారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.